వెల్కమ్ బ్యాక్ మొదటి స్టూడియోలో. నవ తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులు వీరయ్య గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అధ్యక్షత యగలర గారు, కొద్దిసేపులో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు, నిన్న టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో ఇన్సైడ్ గా జరిగిన అంశాలు చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. ఇక కేసీఆర్ గారు ఇప్పటిదాకా కొంచెం అటు ఇటుగా మాట్లాడిన మాటలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. క్లారిటీ ప్రయత్నం కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఢిల్లీలో సత్తా చాటబోతున్నాను, 2019 వరకు ఇక్కడ ఉంటాను, ఇంకా తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తానంటే ద్వారా చాలా మంది ఊహిస్తున్న వాటికి కూడా ఆయన ఒక రకంగా క్లారిటీ ఇచ్చేనట్టుగా కనిపించింది. సమర్థుల్ని నా వెంట తీసుకెళ్తారన్నారు. ప్రత్యేకించి ఏంటంటే, మోడీ రాడు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కాదు, థర్డ్ ఫ్రంట్ కాదు, అదే మొదటి ఫ్రంట్ అవుతుందంటూ చెప్తున్నటువంటి కేసీఆర్ గారు రోల్ మోడల్గా అయితే మోడీ గారిని తీసుకున్నట్టుగా ఉన్నారు. మోడీ ఎట్లయితే గుజరాత్ని అభివృద్ధి చేసి ఢిల్లీ వెళ్ళి ఆడ జెండా ఎగరేశాడో, నేను కూడా ఇక్కడ అభివృద్ధి చేసి నేను 2019 కల్లా ఢిల్లీకి వెళ్ళిపోతాను అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు ఆయన. అంటే రెండు వేరువేరుగా చూడొచ్చు మనం. ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమిటి అనేది ప్రశ్నకు వస్తే అది డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్ కోసం అదొక పోటీ ఆర్గ్యుమెంట్గా ఉపయోగపడవచ్చు. కానీ జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు మాత్రం నెక్స్ట్ మోడీకి అవకాశం లేదు అనేటువంటి చర్చకు స్కోప్ ఉంది. ఇప్పుడు 21 రాష్ట్రాలు వచ్చేసినాం, ఇదంతా మాదే అని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పుకున్నా, ఈ 21 రాష్ట్రాలు బీజేపీ సొంత కాళ్ళ మీద, బీజేపీ సొంత సిద్ధాంతం మీద వచ్చినవి కాదు అనేది అందరికీ సులభంగానే తెలిసేటువంటి విషయాలు. కాంగ్రెస్ ఏ పద్ధతుల్లోనైతే డబ్బుతోనూ అన్ని రకాల ఎత్తుగడలతోనూ విస్తరించే ప్రయత్నం చేసేదో, బీజేపీ కూడా ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించింది తప్ప మరొకటేమి లేదనేది క్లియర్. అందుకని ఇదేమి నిలబడేది కాదు. అందుకని దేశవ్యాప్తంగా అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్కు రేపు పార్లమెంట్లో వచ్చేటువంటి రిజల్ట్కు పోలిక ఉండదు అనేది క్లియర్. అందుకని ఇక వెనక్కే తప్ప ముందుకు ఉన్నది నిలబెట్టుకునే అవకాశం కూడా బీజేపీకి ఉండదు. కాంగ్రెసు ఇప్పుడు మనం ఈ 6 మాసాల కాలంలో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆయన్ని పప్పు అనొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని మీడియాలో ఈ సాధ్యమైన మేరకు పాజిటివ్ పుషే కనపడతా ఉంది. అంటే కాంగ్రెస్కి కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం సర్వశక్తులు ఒడ్డి చేస్తున్నట్టు కనపడుతున్నారు. ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీకి గత నాయకత్వ వైభవం ఉన్నది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు. అందుకని ఇటు బీజేపీ వెనక్కిపోయే పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళు ఆశించినంతగా పికప్ అయ్యే అవకాశం లేనటువంటి నేపథ్యంలో న్యాచురల్గా ప్రాంతీయ పార్టీలకు అవకాశం పెరిగే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. దాన్ని గమనించినటువంటి కేసీఆర్ లీడ్ తీసుకున్నారు, చొరవ చేశారు. ఎస్, ఆ రెండు కాదు, మేమే రాబోతున్నాం అని చెప్పేసి అన్నారు. అందుకని ఎత్తుగడల రీత్యా చూసినప్పుడు దేర్ ఇస్ ఏ పాయింట్, ఎంతో కొంత స్కోప్ చర్చకు అవకాశం ఉన్న ఎత్తుగడగా కనపడతా ఉంది. ప్రజల దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు అవే విధానాలు అనుసరించినప్పుడు ఈ రెండింటికి భిన్నమైన విధానాలు నువ్వేం చూపిస్తున్నావు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అందుకని ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. ఢిల్లీలో ఏ ఎజెండా వచ్చింది, ఏ పార్టీ వచ్చింది, ఫ్రంట్ వచ్చిందా, పూర్తి మెజార్టీతో ఒక పార్టీ వచ్చిందా, వీటన్నిటికంటే వాళ్ళ జీవితాలని మార్చేందుకు వీళ్ళు చెప్తున్నది ఏంది అనేది మాత్రం కీలకమైనటువంటి అంశం అయింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని రకాల ప్రయోగాలు చూసిన జనం ఇక ఇప్పుడు ప్రయోగాలు కాదు, నీ విధానాలు ఏమిటని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ది. అందుకని మరి ఈ సంవత్సర కాలంలో తాను చూపించే ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి అనేది కూడా. సంవత్సర కాలం అనేది ఈ 4 సంవత్సరాల్లో అనుసరించినటువంటి విధానాలు ఇవే రోల్ మోడల్ అని కదా దేశవ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నామని కదా. ఇప్పుడు పెట్టుబడి పథకం ఈ దేశంలో ఎక్కడా లేదు, ఇక్కడ చేస్తున్నాం, వై నాట్ ద హోల్ కంట్రీ. అది ఇరిగేషన్ సంబంధించి స్థాయిలో 1 కోటి ఎకరాలు సాగునీరు అన్నాం. దేశంలో ఆయన చాలా సందర్భాలు చెప్తా వస్తున్నారు కదా, ఎన్ని వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి, వాటిని ఎందుకు వాడుకోలేకపోతున్నారు, నేను ఇక్కడ ఎట్లా చేయగలిగాను, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఇట్లా రకరకాల ఇష్యూస్లో కేంద్రం నుంచి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పథకాలు చూసి అద్భుతంగా అంటున్నారు. ఈ పథకాలని దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, నేను వెళ్తే నేను అమలు చేయగలుగుతాను, అటువంటి ఒక ఆలోచన ఆయనలో కనిపిస్తూ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇక్కడ అనుసరించిన అన్ని కూడా డెఫినెట్గా ప్రత్యామ్నాయాలే. ఇవి ఓట్ల ప్రత్యామ్నాయాలు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజుకోవటానికి కాంగ్రెస్ను మించిన ఎత్తుగడలు కావచ్చు, టీడీపీని మించిన ఎత్తుగడలు కావచ్చు, ఇట్లాంటి ఎత్తుగడలే ఢిల్లీలో కూడా వేస్తాను అని అంటే మాత్రం ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది ఓట్లు కాజేసే ఎత్తుగడలే తప్ప వాళ్ళ జీవితాల్లో మార్పు ఏమి తెలియదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు ఆగినాయా తెలంగాణలో? పెరిగినాయి తప్ప తగ్గలే. రోజుకు 6, 7, 5 ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక రోజుకు ఒకళ్ళు ఇద్దరి దగ్గర నుంచి. అందుకని నీ పెట్టుబడి పథకం రైతుల ఆత్మహత్యలను ఆపదు, రైతు సమన్వయ సమితులు రైతుల ఆత్మహత్యలను ఆపవు,
రుణమాఫీ ఆపలేకపోయింది. అందుకని ఇవన్నీ కూడా ఎంతో వేడినీళ్ళకి చన్నీళ్ళ లాంటివి, కొంత ఊరట కలిగించేవి. డెఫినెట్గా ఏమీ లేనివాడు ఓ ముద్ద అన్నం పెడతానంటే సంతోషంగానే తీసుకుంటాడు. కానీ జీవితంలో మార్పు తెచ్చేటువంటి విధానాలు ఇవి కాదు. ఓట్లు సంపాదించడానికి, మభ్యపెట్టడానికి అవసరమైన ఎత్తుగడలు మాత్రమే అనేది క్లియర్. అందుకని ఇలాంటి ఎత్తుగడలతోటి నేను జాతీయ రాజకీయాల్లోకి కూడా పోతాను అని అంటే దానివల్ల ఉపయోగం లేదు. ప్రజల జీవితాలు మార్చేటువంటి ఎత్తుగడలతో రావాలి, విధానాలతో రావాలి. అప్పుడే ఏమైనా ప్రజల్లో కేసీఆర్ గారి గురించి కూడా ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఢిల్లీలో చాలామంది చూశారు కేసీఆర్ని కూడా, ఏడాది చూస్తారో, ఆరు నెలలు చూస్తారో, రెండేళ్ళు చూస్తారో అనుకుంటే ఉపయోగమే ఉంది. గుర్తుపెట్టుకోవాలి దేశం అనుకుంటే మాత్రం ప్రత్యామ్నాయ విధానాలతో రావాలి. ఓకే, దయాకర్ గారు ఒకటే పంద, గుజరాత్ని అభివృద్ధి చేసి మోడీ లేడు, తెలంగాణ సీఎంగా నాది కూడా అదే పంద అని చెప్తుంది. దీంట్లో ఒక భరోసా ఏంటంటే రాష్ట్రంలో ఒక సర్వేలో 103, ఇంకో సర్వేలో 106 సీట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఈ రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడానికి ఏదో కష్టపడటమో లేదా ఇంకేదో చేయాలి, శ్రమించాలి అనేటువంటి పరిస్థితి కాదు. చాలా అలవోకగా ఈ ఎన్నికలను మనం గెలవబోతున్నాం కాబట్టి ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేను ఢిల్లీ మీద పెట్టాలనే ఒక ఆలోచనకు వచ్చినట్టు. ఒకవేళ నిజంగా ఇక్కడ సిచ్యువేషన్ కనుక ఆయన టఫ్గా ఉంది, కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తూ ఉంది, మనం కొంచెం ఇక్కడ చూసుకోవాలనుకునేటట్లయితే మేబీ ఈ డెసిషన్ కూడా వచ్చిన వాళ్ళు కాదేమో. ఇక్కడ చాలా ఈజీగా ఉంది, ఏమాత్రం ఇబ్బంది లేని వాతావరణం ఉంది. కాబట్టి ఇక ఇక్కడ చూసుకున్న వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు. నేను ఢిల్లీ వెళ్ళి దేశ రాజకీయాలను మార్చాలి అనే ఒక ఆలోచనకు ఆయన వచ్చినట్టుగా ఉంది. ఢిల్లీ వెళ్ళి దేశ రాజకీయాలు మార్చేయాలనే ఆలోచనను స్వాగతిస్తూనే ఢిల్లీకి పోవాలనే కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఇక్కడ గల్లీలు ఏం లేదు కాబట్టి, వారించిన వారిదైతే మా అంచిన మాది. ఇప్పటికీ ఎంతో ఎన్ని పొలిటికల్ మేనేజ్మెంట్ చేసినప్పటికి కూడా పార్టీ అనేది గెలుస్తుందనే నమ్మకం లేకపోవడం ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇట్లా కోదండరామ్ గారిని అడ్డుకోవడం కానీ, లేకపోతే ప్రజా నిరసనను బయటికి వ్యక్తం చేయకుండా ఉండే ఒక మేనేజ్మెంట్ జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఆ రోజేమో మోడీ తన ముఖ్యమంత్రిగా ఉన్నది బీజేపీకి, బీజేపీ అనేది జాతీయ పార్టీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ. ఇలా మరి టీఆర్ఎస్ని జాతీయ పార్టీకి ఎప్పుడు చేస్తారో చెప్తే దానికి మొత్తం నాయకత్వం కనుక వచ్చిన తర్వాత మరి ఎప్పటికొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే జోకుల్ని ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుందని ఒక 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 బాధ నిరంతరం నాలో చర్చించుకోవాల్సినంత అంత అంత ప్రాధాన్యత లేని అంశం అనుకున్నారా? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి నేను సత్తా చాటుతాను ఆ మాటలు అంత ప్రాధాన్యత లేనివి, చర్చించుకోవడానికి ఢిల్లీ వెళ్ళొచ్చు, ధర్నా చౌక్ లో మేము పెట్టిన జంతర్ మంతర్లో నిరసన చెప్పుకోవచ్చు, రైతుల కొరకు అని చెప్పి అక్కడ ఒక డ్రామా నడిపించవచ్చు. కానీ ఇలా అసలు వాస్తవం ఏంటంటే థర్డ్ ఆల్టర్నేటివ్ కాకుండా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర కూర్చేందుకు సోనియా గాంధీ గారు రేపు 13వ తారీఖున ఢిల్లీలో మీటింగ్ పెట్టిండ్రు. వారిని పిలవలే, వారిని పిలిచేదానికంటే నేనే పెట్టుకుంటే మంచిది, నేనే చేస్తాన్న చేయబట్టి పిలవలేదని చెప్పుకుంటానికి పనికి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా పిలుపు ఉన్నది, థర్డ్ ఫ్రంట్ ఆఫ్, ఫస్ట్ ఫ్రంట్ ఆఫ్, ఫెడరల్ ఫ్రంట్ అనేది పక్కన పెడితే ఇక్కడ ఈ ఫ్రంట్ ఏం చేస్తున్నది? పీపుల్స్ ఫ్రంట్, ఇప్పుడు తెలంగాణ పీపుల్స్ ఇచ్చిన ఫ్రంటే కదా టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఏం ప్రజాస్వామ్య విలువలు ఏం పాతుకొల్పినామని దేశంలో చేస్తామని, లేకపోతే ఇక్కడ మనం ఏంది వ్యవస్థలన్నిటి కూల్చే స్థితి మోడీ కంటే ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏది మంటతోడు ఉట్టికి ఎగరనమ్మా, నింగికి ఎగురుతా అని చెప్పు, ఏదో కూట్లే రాయి తీయలేనోడు, ఎట్లా రాయి, ఇవన్నీ వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా. కానీ ఒకటి తెలంగాణ వ్యక్తి దేశ రాజకీయాల్లో రాణిస్తా అని చెప్తే ఏదో మనం అక్కస్తో అడ్డుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తున్న దానికి ఏంటంటే తెలంగాణ సాధ్యం కాదని అన్నారు, సాధ్యం కాదు అన్నది తెచ్చిపెట్టినామని అంటే ఎవరు తెచ్చిండ్రు అందరికి ఎక్కలేదా? ఇలా మరి దీన్ని ఎవరు చేసి పెడతారు? థర్డ్ ఫ్రంట్కు లీడ్ చేసి ఒక నిన్ను ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టేటోళ్ళు ఆయా ఆర్టికల్ 3 ఉంది కాబట్టి తెలంగాణకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి మిగతా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సామాజిక విధ్వంసాలను కనుక చూస్తే మిమ్మల్ని ఎవరు కూడా క్షమించే స్థితిలో లేరు. ఇక్కడ చేస్తున్న పాదుకొలుపుతున్న ఏదైతే ప్రజాస్వామిక విలువలు ఉన్నాయో అవి డెఫినెట్గా అక్కడ దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అక్కడ సహకరించే మిత్రులు కూడా ఎవరు లేరు. అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అయితే రెండవ అతిపెద్ద పార్టీ ఇంకోటి ఏంటిది, అది వాళ్ళకు ఆప, ఇంకోటి ఏదో రెండు మద్దతు తీయడానికి ఒక 2-3 పార్టీలు ఏదో ఉన్నట్టుంది. వాటిలో పెద్దగా పసలేదు. మమతా బెనర్జీ కాంగ్రెస్తో కూడిన ఫ్రంట్ కొరకు అని ఆమె కూడా క్లియర్ చేసింది. వీరు శిబు సొరెన్ అనగానే శిబు సొరెన్ గారి కొడుకు హేమంత్ సొరెన్ గారు వచ్చి రాహుల్ గాంధీని కలిసిన తీరు ఉన్నది. కాబట్టి ఏదో ఒక ఫీలర్ ఇక్కడ ఉన్న సమస్యల్ని పక్కన పెట్టడానికి, ఇక్కడ వాటర్ సమస్య ఉంది, కరెంటు వల్ల వస్తున్న పొలాలు ఎండిపోతున్న సమస్య ఉంది, దీన్ని ట్రాన్స్ చేయడానికి ఒక డైవర్టివ్ పాలిటిక్స్కి ఇది ఒక దూతం తప్పితే క్షేత్రంలో టీఆర్ఎస్ బలహీనత
మీకు భవిష్యత్తులో ఇంకా తెలుస్తుంది మీరు ఎన్నికలు గెలవడం మోడీ ఎట్లా అనుకుంటున్నాడో. మోడీ 2019లో తెలంగాణ ఎన్నికల ఎజెండాని మార్చే ప్రయత్నం అనే మీరు అనుకోవడం. ఇక్కడ ఉన్న సమస్యలు అంటే ఇందాక అన్నా కదా సమస్యల గురించి ఏమో 106-103 స్థానాలు గెలవడం ఖాయమని సీటు నిర్ణయం వచ్చిన తర్వాత ఆయన ఈ భరోసా గెలుతున్నాడు. మీరు అనుకోవట్లేదు అట్లా ఏకపక్షంగా ఉంది తెలంగాణలో ఉన్న పరిస్థితి కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అక్కడ పెడదాం. 72 నుంచి 74 సీట్లు వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలే, ఏంది మా రాష్ట్ర సమావేశాల్లోనో లేకపోతే ఇంటర్నల్ గా మాట్లాడుకుంటే చెప్పుకోలే. వాళ్ళ సర్వే ఎన్డీటీవీ సర్వేలో చూసినాం, తర్వాత మిగతా మిత్రులు చేసిన దాంట్లో 82 వరకు ఉన్న పాజిటివ్ అంశాలని వాళ్ళు చెప్తున్న వాటిని మేము చెప్పుకుంటున్నాం. తప్పితే మా సర్వే వివరాలు అప్పుడప్పుడు చెప్తేనే వాళ్ళకు ఉనికొచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ సర్వేలను ఈ 3-4 సీట్లు ఏమి అని చెప్పుకునే అన్ని కూడా వాళ్ళ యొక్క అభద్రతకు సూచికలు. తప్పితే కొత్తగా దాన్ని చర్చించుకునేది ఏముంది? ప్రతిసారి వాళ్ళ మీటింగ్లకు ఇవే వస్తాయి, మళ్ళీ ఇవే చర్చించుకోవాలి. దేశ రాజకీయాల్లో నీదైన వాణి బాణి వినిపించాలనుకున్నప్పుడు నువ్వు ఇన్ని రోజులు మోడీతో అంట కాకి మోడీ కాడ మోకరిల్లి ఇప్పుడు మన ఆత్మగౌరవం తెలంగాణకు నష్టం చేసినాడు ఈయన, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తలేరు ఆయన, ఏం చేస్తున్నాడు ఆయన, అక్కడ ఇక్కడ డ్రామాలు మొత్తంగా కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు నాయకత్వాన్ని అంగీకరిస్తారేమో ఇంతవరకు చెప్పలేము మరి. నాకైతే సౌత్ నార్త్ పోలరైజేషన్ కూడా పెరుగుతున్నది, కానీ వాక్యూమ్ ఉన్నదనే ఒక భ్రమను క్రియేట్ చేసింది. కానీ వీళ్ళు ఆ వాక్యూమ్లోనే ఉన్నారు ఇద్దరు కూడా, గుడ్డిగా గుండు గుత్తగా బీజేపీని సమర్థించిన నాయకులే. కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేయడానికి ఒక చేస్తున్నారని ఒక చర్చ ఉన్నది, అవసరమైతే భవిష్యత్తులో కాంగ్రెస్కే ప్రభావం వచ్చే తీరుకుంటే కాంగ్రెస్తో కలిసిపోదామని చెప్పి గోడ మీదకి వచ్చినట్టుగా ఇప్పుడు మనకు కనబడుతుంది. అయితే ఎటైనా దూకొచ్చు, లేదంటే అదే ఎటైనా దూకొచ్చు. కాబట్టి మోడీతో కలిసి వెళ్తే మాకు వచ్చే లాభం లేదని నిర్ధారించుకున్న తర్వాత తీసుకున్నాయి. ఇప్పుడు ఆయన మోడీ ఢిల్లీలో గెలవడు అని అంటున్నాడు, అది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా మనం. నువ్వే మరి డిమానిటైజేషన్ బిల్లు పెట్టింది నువ్వే, జిఎస్టీ బిల్లు పెట్టింది నువ్వే, బీజేపీ ప్రాంతాల కంటే ముందే మీరే పెట్టిండ్రు. ఏంది అప్పీజ్మెంట్ మోడీతోని? అసలు ఈయనేమన్నా అడిగిండు అంటే ఫోన్ చూస్తే మోడీని మీ ప్రేమ కావాలన్నాడు, ఆయన ప్రేమే గుప్పించింది, పైసలు ఇయ్యాలి. ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే ఎట్లా అంటే నియోజకవర్గాలు చేస్తేనే ఆశపడ్డారు ఇద్దరు చంద్రుడు. నియోజకవర్గాలు పక్కన పెట్టే వారికి వీళ్ళ అస్తిత్వానికి దెబ్బొచ్చింది. ఇప్పుడు అక్రమంగా చేర్చుకున్న 30-25 మంది ఇక్కడ, అక్కడ ఒక 20 మందికి ప్లేస్మెంట్ లేకుండా పోయింది. వాడు రేపు పెట్టుబోతుడో తెలియని పరిస్థితి. అవినీతి అక్రమార్కం చేర్చుకుంటే తర్వాత కడుపు ఊపి సచ్చేది ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి కకృతి పనులు చేయకుంటే బాగుండే ఇద్దరు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓ పెద్ద ఏదో చేస్తారని అందరు భావిస్తే తుస్సు అనిపించే పరిస్థితి. అక్కడ ప్రత్యేక హోదానే ఈ 5-4 సంవత్సరాలు చర్చ తప్పితే ఇంకో అంశం ఆంధ్రాలో లేదు. ఇక్కడ అదేంది ఆ రీడిజైన్ పేరు మీద జరిగిన చర్చ తప్పితే ఇంకో ట్రేడ్, ఇవి రెండు కూడా కమిషన్ల కక్కుర్తికి అక్కడ పెట్టుబడిదారులకు బినామీలుగా మారిపోయినారు. వాళ్ళ కమిషన్లకు వీళ్ళు ఏజెంట్ గా మారిపోయిన తప్పితే ప్రజలకు రెడ్డి 2019 వరకు నేను సీఎంగా ఉంటాను, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తాను, పరిస్థితులను బట్టి నిర్ణయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన. బట్ మోడీ మళ్ళీ రాడు అనేటువంటి వాడు కూడా మాట్లాడారు. బట్ దయాకర్ గారు అనేది అసలు అటువంటి పరిస్థితి లేదనేది, బట్ ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మళ్లించడానికి ప్రజల్ని కూడా దాన్ని మళ్లించడానికి చేసిన ఎత్తుగడే తప్ప వేరేం కాదు. సమయంలో ప్రజల న్యాయ నేతలు విజయ్ గారు గతంలో ఇప్పుడు మొన్నటికి మొన్న ఏదైతే రైతు సమన్వయ సమితి మీటింగ్ రోజు చెప్పిన రోజు ఏంటంటే ఆ రోజు ఆయన మాట్లాడిన ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన అక్రోధంతో మాట్లాడిన మాట ఏంటంటే వీరి స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది, వీరు పోయి వారొచ్చారు, వారు పోయి వీరొచ్చారు, వీరు పోయి వారొస్తారు, మళ్ళా మోడీ మీద వ్యతిరేకత ఉంటే ఈ రాష్ట్రంలో మోడీ రా, ఈ దేశంలో మోడీ రారంటే మోడీ కాకపోతే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వస్తుంది, మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ మీద అసహనం వ్యతిరేకత వస్తే మళ్ళీ మోడీ గారు వస్తారు, లేదా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కానీ ఈ దేశానికి ఒరిగింది ఏంది? 71 సంవత్సరాల తర్వాత రైతుల నీళ్ల గురించి మాట్లాడుతున్నాం ప్రతినిత్యం, రైతుల ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాం, రైతుల ప్రజల మంచినీళ్ళ తాగునీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, రైతుల ప్రజల బాధల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంత దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ ఉంటుందా? 71 సంవత్సరాల తర్వాత కనీసం తాగే మంచినీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడదంటే వీళ్ళ ద్వారా ఒరిగింది ఏం లేదు. ఖచ్చితంగా ఒక మూడో వ్యక్తి రావాలి ఈ దేశానికి, ఈ రాష్ట్రంలో. అంటే మేమంటా ఉన్నాం మమ్మీ ఏ దేశ ఏ రాష్ట్రంలో మీ నాయకత్వం ఉంది, ఏ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది? బీజేపీకి 2 సీట్లు ఉండే, మోడీ గారు రాకుండా ముందు ఈ రాష్ట్రంలో ఈ దేశం భారతీయ జనతా పార్టీ కదా, జాతీయ పార్టీ కదా, జనతా పార్టీ. ఇది కూడా మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు చాలా స్పష్టంగా బహిర్గతంగా చెప్పారు, ఏ
ఏ జర్నీ ప్రారంభం కావాలన్నా కానీ ఏ యాత్ర ప్రారంభం కావాలని మొదట అడుగుతూనే ఆ రోజు 2001లో నేను తెలంగాణ తీసుకొస్తాంటే కూడా చాలా మంది వెకిలి నవ్వులు నవ్వి ఈయన నా ఈ పక్క పలుస్తాయంతో ఏమైతుంది ఈయన తీగ వినండి తీసుకొస్తారా ఈయన ఎవరని చెప్పి చాలా మంది నాయకులు మాట్లాడిన మాట వాస్తవం కాదా ఈ రోజు కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తారు ఏమొస్తారు చూస్తారు ఇదంతా ఏం జరగబోతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి నేను మీటింగ్ కూడా జరిగింది మీరు కూడా ఉండరు ఒక క్లారిటీ మీరు అన్న దాంట్లో మామూలుగా ప్రాంతీయ పార్టీలో లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి ఎదుర్కొన్న పార్టీలన్నీ కూడగట్టి ఒక ఫ్రంట్ గా ఏర్పాటు చేసే ప్రయత్నమైన ఇప్పుడు మీరు మాటలు బట్టి అసలు ఒక జాతీయ పార్టీగా చేసి ప్రత్యామ్నాయ నాయకుడిగా వందకు 100% మహాఫ్రంట్ కాదు థర్డ్ ఫ్రంట్ కాదు మొదటి ఫ్రంట్ ఇది వీటన్నిటికంటే ముందు మేమే ఉంటామని చెప్పి మేము భావిస్తాం ఎందుకంటే దేశం ఇటువైపు చూస్తూ ఉంది 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 8 రాష్ట్రాల మంత్రివర్యులు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న పనితీరును చూడడం జరిగింది కేంద్రంలోని 10 మంది మంత్రులు వచ్చి పొగిడిపోవడం జరిగింది స్వయంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ రాష్ట్రం యొక్క చేస్తున్న పనులను పొగడం జరిగింది మేమేమంటామంటే మేము ఒకటే అడుగుతాం భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడరు ఈ ప్రాంతంలో మేము చేస్తున్న 150,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మేము ఇస్తున్న పెట్టుబడిగా రైతులకు కావచ్చు మేమిస్తున్నటువంటి కరెంటు కావచ్చు రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు కావచ్చు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా వ్యవసాయ రుణమాఫీ కావచ్చు 17,000 కోట్ల రుణం ఈ రుణమాఫీ ఇట్లాంటి పథకాలు 23 బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలు చేశారా అని మొదటి ప్రశ్న చేయలేదు కాబట్టి ఇట్లాంటి పథకాలను ఈ దేశంలోని రైతులకు ఒక రోజు అన్నం పెట్టే రైతన్న ఎవరన్నా అన్నం పెడితే వ్యవసాయ శాఖ మంత్రి ఉండగా తర్వాత మన్మోహన్ సింగ్ గారు పిఎం ఉండగా 2 సార్లు దేశవ్యాప్తంగా రుణమాఫీలు జరిగినాయి కొత్త కాదు రుణమాఫీ రుణమాఫీ తోటి దేశంలో వ్యవసాయం అంతా సంక్షోభం నుంచి బయటకు వచ్చింది ఒక రుణమాఫీ కదండి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ జీతంలో ఉన్నటువంటి నీటి శాతం ఎంత మేము ఎజెండా ప్రకటిస్తాం కదా ఎందుకు అంత అసహాయం ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత ఆయమైపోవడం ఎందుకు తుసియాత్రగా మారంగానే కాంగ్రెస్ నాయకుల బయలుదేరినటువంటి ఆలీబొమ్మ 40 దొంగలు లాగానట్టుగా వారు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం వాళ్ళ నోటికి ఏదొస్తుంది మాట్లాడడం లేదు ఎమ్మెల్యే ఆ బస్సు యాత్ర తుస్యాత్ర అయిన సందర్భంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తో అసహనాన్ని కోల్పోయి ఆ దావకాల వీళ్ళని చూస్తూ ఉంటే గతంలో పవర్ బాయ్ పరేషన్ అయ్యి ఆగమైపోయారని కానీ ఈ మధ్య ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులకు ఆ ఎర్రగడ్డల టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు సార్ ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించవచ్చు సార్ విజయ్ గారు దయించి వినాలన్న ప్లీజ్ సార్ ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించవచ్చు విమర్శించవచ్చు మాట్లాడచ్చు ధర్నాలు చేసుకోవచ్చు రస్తారోకో చేసుకోవచ్చు మమ్మల్ని ఎదిరించవచ్చు మమ్మల్ని గెలడానికి ప్రయత్నించవచ్చు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ ఈ మాటలు ఏందండి వారు మాట్లాడుతున్న భాష ఏందండి పెద్దలు జానారెడ్డి గారు కేటీఆర్ గారికి మీరు భాష మార్చుకోని చెప్పి 2 సార్లు అయిపోయారు మరి అదే బస్సు యాత్రలో ప్రయాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నోరు మోడీ అండి కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఎవరెవరిని ఏమేమి పరుష పద జాలాలు వాడారని చర్చలోకి వెళ్తే ఈ మనం ఇదో అన్నట్టుగా గొంగట్లో తింటా పురుగు లేనట్టు జగన్ రెడ్డి గారు గొంగట్లో తింటా పురుగు లేనట్టు ఇక మనం దీన్ని వాళ్ళ తిట్టు ఎంత పరుషమైంది వీళ్ళ తిట్టు ఎంత తక్కువైంది అని చర్చ తప్ప ఎవరు అతీతమైన 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇంకా ఎవరు చెప్తాం బీజేపీ ఒక నిమిషం సార్ బీజేపీ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూడగట్టి ఈ దేశంలో ఒక పెద్ద ఫ్రంట్ గా ఏర్పడబోతుంది అదే మొదటి ఫ్రంట్ ఫస్ట్ ఫ్రంట్ తయారైతుంది ఖచ్చితంగా ఈ దేశంలో ఈ దేశానికి ప్రధానమంత్రి దేశం అంతా ఎదురు చూస్తోంది ఇక రాష్ట్రం నుంచి ఢిల్లీ రాజకీయాలు నడిపిస్తాను 19 తర్వాత కంప్లీట్ గా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది నిన్న చెప్పిన మాట కేసీఆర్ గారు అందరికీ సమావేశంలో ఒక విషయం అయితే క్లారిటీ చెప్తున్నారైనా మళ్ళీ బీజేపీ గెలవదు మళ్ళీ మోడీ ప్రధాని కాడు ఈ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా పత్రికల్లో ప్రధానంగా వచ్చింది విజయ్ గారు అక్కడ ఉన్న ప్యానలిస్టులు అందరికీ బయట ఉన్నా వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియదు నాకు అక్కడ అయితే ఇప్పుడు ఆడా ఉంటా ఈడా ఉంటా అని నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇది కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా అది అవునంటే కాదనిలే కాదంటే అవునంలే అన్నట్టే ఉంటది కాబట్టి ఆడా ఉండను ఈడా ఉండను అన్నది వారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే వారికి చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్
కాబట్టి ఈ ఉనికి కాపాడుకోవడానికి ఒక అస్తిత్వ పాలిటిక్స్ కి వారు ఒక ఒక తెరదీయడం జరిగింది. దాంతో ఏంటి అంటే అసలు ఫ్రంట్ ఉంది కానీ బ్యాక్ లేదు అక్కడ. ఇప్పుడు ఎవరు ఆయనతో వస్తారు? మీరు ఒక విషయం అక్కడ ఇప్పుడే తెలిసింది వీరయ్య గారు ఉన్నారని. ఇప్పుడు వీరయ్య గారు చెప్పాలి, 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలు మిగిలిన 23 రాష్ట్రాలలో మేము 22 రాష్ట్రాలు ఆల్రెడీ ఉన్నాం, ఇంకొక రాష్ట్రం ఏప్రిల్ లో రాబోతా ఉన్నది. 23 రాష్ట్రాలు అంటే 6 రాష్ట్రాలు మిగిలినాయి. ఈ 6 రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారితో కలిసి పనిచేయడానికి రెడీ ఉంటారా? ఆయన కంటే తక్కువ ఉన్నారా వాళ్ళు, ఆయన కంటే ఎక్కువ ఉన్నారా? క్యాప్టెన్ అమరేందర్ రెడ్డి అమర్ గారు పనిచేయగలుగుతారా? లేకపోతే మమతా బెనర్జీ పనిచేయగలుగుతారా? లేకపోతే బిజు పట్నాయక్ పనిచేయగలుగుతారా? లేకపోతే పినరన్ విజయ్ గారు పనిచేయగలుగుతారా? అసలు వారికి వారు స్థాయి పెంచుకునే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది తప్పించి అసలు ఫార్ములా ఏంటంటే కాంగ్రెస్ ని కలుపుకొని కమ్యూనిస్టులతో కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటే, ఒకటే ఫ్రంట్ ఏర్పాటవుతుంది ఈ దేశంలో. మేము ఆలోచించేది ఏంటంటే ఒకటే ఫ్రంట్ ఏర్పాటవుతుంది, అది పొలిటికల్ కన్వీనియన్స్ కోసం అందరూ కలిసి భారతీయ జనతా పార్టీని కొట్లాడటం కోసం ఏర్పడుతుంది. ఆ ఏర్పాటే ఫ్రంట్ లో కేసీఆర్ గారు ఒక భాగస్వామి అవుతారు తప్పకుండా. వారు నాయకుడు అయ్యే ప్రసక్తి లేదు, ఎవరు కూడా వారి వెనకాల ఫాలో అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ ని కలుపుకొని ఇక్కడ స్టేట్ లో సాగర్ గారు దాని లాజిక్ ఎక్కడ ఉంది? రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, మెయిన్ కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ ఇక్కడ నడుస్తున్న టైంలో కాంగ్రెస్ ని కలుపుకొని పోతారు. మేబీ మీరు అన్నట్టుగా దేశ రాజకీయాల్లో రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సమీకరణం ఎట్లుంటే తెలియదు, అది వేరే విషయము. చాలా సందర్భాల్లో రాష్ట్రాల్లో కొట్లాడిన పార్టీలు కూడా పైన కేంద్రంలో కలిసి కొంతకాలం ప్రభుత్వాలు ఏర్పాటు చేసేవని చూసాం మనం. ఇప్పుడు విజయ్ గారు దాకర్ గారు ఉన్నారు, దాకర్ గారు కూడా ఉన్నారంటున్నారు అక్కడ. దాకర్ గారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వండర్ఫుల్. ఇప్పుడు దాకర్ గారు కూడా చెప్పాలి దీనికి ఆన్సర్, ఎందుకంటే ఒకటే ఫ్రంట్ చేస్తారని సోనియా గాంధీ గారు 13వ తారీఖు నాడు ఒక డిన్నర్ ని డిన్నర్ కు పిలవడం జరిగింది. అది లేదు కదా సాగర్ గారు, ఒక మాట, కాంగ్రెస్ పార్టీ కొత్త ఫ్రంట్ ఏర్పాటేం చేయట్లేదు, యూపీఏ ఉంది, యూపీఏలోకి కొత్తగా ఇంకేమన్నా తెచ్చుకునే ప్రయత్నం ఆమె చేస్తే చేస్తారేమో, బట్ ఇక్కడ కేసీఆర్ గారు ఆలోచన కాదు కదా, కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా విధానాలకు కొత్త విధానాలతో వస్తాను, దానికోసం ప్రయత్నం చేస్తానని. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వాటి అన్నిటితో కూడా ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. యాక్టివిటీ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది, ఇంకా ఢిల్లీ వెళ్ళేది కదా, ఢిల్లీ వెళ్ళిన తర్వాత కదా ఎవరెవరు కలిసి వస్తారు ఏంటి ఇదంతా కూడా. మీరు ఒకటి ఆలోచించాలి విజయ్ గారు, మొదలు ఇక్కడ గెలవకపోతే అక్కడేం ప్లే చేస్తారు గేము? మొదలు ఇక్కడ గెలవాలి కదా. ఇక్కడ ఇక్కడ 106 సీట్లతో అధికారంలో రావడం ఖాయమనే ఒక భరోసా వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా. అది వారు చెప్తున్నారు కానీ ప్రజల నుంచి అయితే రాలే కదా, మద్దతు లేకనే కదా ఇప్పుడు అన్ని బంధుల్ని ధర్నాల్ని ఆపడం ఎందుకు భయపడే కదా. నేనేమంటున్నా అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని కొట్లాడాలనుకున్నప్పుడు, ఆల్ అగేన్స్ట్ వన్ ఒక ఫ్రంట్ అయినప్పుడు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా దూకుడుగా ఉన్న నాయకులు కాంగ్రెస్ లో, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నేషనల్ చెప్పగలుగుతారా మేము కొట్లాడతాం మాకు అసెంబ్లీ ముఖ్యం ఉంటారా, అక్కడ సోనియా గాంధీకి అసెంబ్లీ ముఖ్యం ఉంటుందా, పార్లమెంటరీ సీట్స్ ముఖ్యం ఉంటుందా? కాబట్టి తప్పకుండా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు కూర్చొని సెటిల్ చేసుకోండి సీట్స్, మళ్ళీ కొట్లాడదాం బీజేపీతో అంటారు వాళ్ళు. విజయ్ గారు చూడలేను ఒకటే విషయం చెప్తాను, నిన్న వారు చేసిన స్టేట్మెంట్ తో ఒకటి మాత్రం చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది, ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసం చేశారు. ఎందుకంటే 60 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణని ఈ రోజు 4 సంవత్సరాలు అయింది ఆయన టర్మ్ లో ఏం చేయకుండా నేను ఢిల్లీ వెళ్ళిపోతా అంటే అసలు నువ్వు ఎందుకు సీఎంగా నిలబడాల్సి వచ్చింది? ఇప్పుడు తెలంగాణ 4 ఏళ్లలోనే నేను ఢిల్లీ వెళ్ళిపోతానంటే 4 ఏళ్లలో ఏం చేశాను? సాగర్ టైం తక్కువ ఉంటుంది అంశాలు, సాగర్ గారు 2 అంశాలు పాయింట్ అర్థమైంది. ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అన్నది 100% వర్కౌట్ అయ్యే పని. గతంలో ఈ మోడీ గారు ప్రధానమంత్రి కంటే ముందు 7 ఉన్నారు, గుజరాత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడా? సేమ్ పాలసీ, మీరు ఏ పాలసీ ఉండదో గుజరాత్ లో సీఎం గా ఉండే కదా ఆయన ప్రధానమంత్రి అయింది. నంబర్ 1 ఆ మా ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ దేశంలో ప్రధానమంత్రి కొనసాగుతారు.